Good morning. Board of Intermediate Education, Telangana, Hyderabad. Name of the college, JJC, ANC Boys, Karimnagar. Name of the JN, D. Jhansi Rani, JN in OET, Group ENCD, Year Second Year, Paper 2, Subject, Modern Communication Systems. Paper 2, Modern Communication Systems. Unit 6, Comparing Digital Cellular Mobile System. అంటే సెల్యులర్ సిస్టమ్ లో డిజిటల్ సిస్టమ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, అనలాగ్ సిస్టమ్ కి డిజిటల్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏంటి, తర్వాత 1G 2G తర్వాత 3G 4G డిఫరెన్స్ ఏంటి, తర్వాత వాటికి ఇచ్చిన డేటా తర్వాత కమాండ్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇందులో మనం చదువుతాము. నెక్స్ట్ సిలబస్. ఈ చాప్టర్ లో మనం డీల్ చేసే అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్ అనలాగ్ మొబైల్ సిస్టమ్, అంటే ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న టెలికమ్యూనికేషన్ సిస్టమ్ గానీ, తర్వాత ఫస్ట్ స్టేజ్ లో వచ్చిన ఫోన్ సిస్టమ్స్, సెల్ ఫోన్స్ గానీ ఈ అనలాగ్ మొబైల్ సిస్టమ్ కిందకు వస్తాయి. ఈ 1G రేంజ్ లో ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ రేడియో ఇంటర్ఫేస్ ఆఫ్ AMPS. AMPS అంటే ఏంటి, అనలాగ్ మొబైల్ ఫోన్ సిస్టమ్. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ నారో బ్యాండ్ AMPS, వాటికి ఎలా చేసిన బ్యాండ్ ఎంత, వాటి ఫ్రీక్వెన్సీస్ ఎంత అన్నది తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ మెరిట్స్ ఆఫ్ అనలాగ్ సెల్యులార్ సిస్టమ్, సారీ డిమెరిట్స్ ఆఫ్ అనలాగ్ సెల్యులార్ సిస్టమ్, సెల్యులార్ సిస్టమ్ యొక్క డిమెరిట్స్ ఏంటి అవి వాటి గురించి చదువుతాము. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్, డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ లో అడ్వాంటేజెస్ ఏంటి వాటి గురించి చదువుతాం అన్నమాట. నెక్స్ట్ రేడియో ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్, అంటే మొబైల్ కమ్యూనికేషన్ ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టాండర్డ్ ని డెవలప్ చేసింది, అయితే మొత్తం వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సిస్టమ్ మొబైల్ కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వేరే అమెరికా వాళ్ళు రిసీవ్ చేసుకున్నాం, అక్కడ వాళ్ళు మాట్లాడే మనం రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ ఎలా ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అవి మన ఫోన్ కి ఎలా చేరుతాయి అన్నది, వాటికి ఏ స్టాండర్డ్స్ ఏ ఇంటర్ఫేసెస్ యూజ్ చేశారన్నది ఈ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో మనం చదువుతాం. అంటే ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క స్టాండర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు, ఆ స్టాండర్డ్స్ కొన్ని ఒకదానికొకటి మ్యూచువల్ కోయిన్సిడెన్స్ ఉండటం వల్ల ఏమైతుందంటే ఆ సిస్టమ్ మొత్తం వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ కి ఉపయోగపడుతుంది. తర్వాత గ్లోబల్ GSM ఆర్కిటెక్చర్, అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ యొక్క ఆర్కిటెక్చర్, దాన్ని ఎలా డిజైన్ చేశారన్నది చదువుతాం ఇందులో. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇంటర్ఫేసెస్ ఇన్ JSM ఆర్కిటెక్చర్, JSM ఆర్కిటెక్చర్ లో ఉపయోగించే ఇంటర్ఫేసెస్ ఏంటి. నెక్స్ట్ JSM రేడియో సబ్ సిస్టమ్, JSM రేడియో సబ్ సిస్టమ్. నెక్స్ట్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆఫ్ JSM, అంటే ఎన్ని ఫ్రేమ్స్ అవి ఎట్లా డివైడ్ చేశారు మొత్తం సిస్టమ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ సర్వీస్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ JSM, JSM ఎలా పనిచేస్తుంది, అవి అందులో మనం ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ యొక్క సెక్యూరిటీ ఏంటి అన్నది మనం ఇందులో చదువుతాం అనమాట. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ AMPS అండ్ JSM. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ JSM ఓవర్ AMPS, ఇవి ఇందులో మనం ఈ టాపిక్ లో చదివే ముఖ్యమైన అంశాలు అన్నమాట. AMPS ఎలకేట్స్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 800 MHz టు 900 MHz స్పెక్ట్రమ్ టు సెల్యులార్ టెలిఫోన్. సెల్యులార్ టెలిఫోన్ సిస్టమ్ కి 800
హెడ్జెస్ నుండి మెగా హెడ్జెస్ నుండి 900 మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎలొకేట్ చేయబడింది. ఈచ్ సర్వీస్ ప్రొవైడర్ కెన్ యూజ్ హాఫ్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ 824 టు 849 మెగా హెడ్జెస్ రేంజ్ ఫర్ రిసీవింగ్ సిగ్నల్స్. ప్రతి సర్వీస్ ప్రొవైడర్ 824 టు 849 మెగా హెడ్జెస్ రేంజ్ లో సగాన్ని, రెండింటి యొక్క డిఫరెన్స్ లో సగం ఫ్రీక్వెన్సీని సిగ్నల్స్ రిసీవింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. సెల్ ఫోన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని రిసీవింగ్ కొరకు ఉపయోగిస్తారు. తర్వాత 860 to 869 to 894 మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ లో సగభాగాన్ని ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ మొత్తం 2020 అంటే 30 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీతో సబ్బ్యాండ్స్ గా డివైడ్ చేయబడింది. నెక్స్ట్ రేడియో ఇంటర్ఫేస్ ఆఫ్ ఏఎంపిఎస్ ఇన్ సెల్యులార్ టెలిఫోన్ కమ్యూనికేషన్. ద ఎయిర్ ఇంటర్ఫేస్ ఈస్ ద రేడియో ఫ్రీక్వెన్సీ పోర్షన్ బిట్వీన్ ద సెల్యులార్ ఫోన్ సెట్ అండ్ యాక్టివ్ బేస్ స్టేషన్. యాక్టివ్ బేస్ స్టేషన్ కి మరియు సెల్యులార్ ఫోన్ సెట్ కి మధ్యలో ఎయిర్ ఇంటర్ఫేస్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నారో బ్యాండ్ ఏఎంపిఎస్. ద నారో బ్యాండ్ ఏఎంపిఎస్ స్టాండర్డ్ ఈస్ ఎన్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఒరిజినల్ ఏఎంపిఎస్ స్టాండర్డ్ అండ్ ఎల్ ఏఎంపిఎస్ నారో బ్యాండ్ ఏఎంపిఎస్ 30 కిలో హెడ్జెస్ డివైడెడ్ ఇంటూ 3 నారో బ్యాండ్స్ విత్ ఈచ్ హ్యాస్ 10 కిలో హెడ్జెస్ ఛానల్ ఫ్రీక్వెన్సీ. అంటే నారో బ్యాండ్ ఏఎంపిఎస్ అన్న దానిలో 30 కిలో హెడ్జెస్ ఛానల్ విడుతుంది, 3 చిన్న అంటే 3 చిన్న సబ్ బ్యాండ్స్ గా డివైడ్ చేశారు. 10 కిలో హెడ్జెస్ బ్యాండ్ విడ్త్ కలిగిన 3 చిన్న సబ్ ఛానల్స్ గా సబ్ బ్యాండ్స్ గా డివైడ్ చేశారు. అయితే దాని వల్ల రీజన్ ఏంటంటే ఇట్లా నారో బ్యాండ్ చేయడం వల్ల డిమెరిట్స్ ఆఫ్ ద నారో బ్యాండ్ ఏఎంపిఎస్ ఎనలాగ్ కమ్యూనికేషన్ అన్నది, ఎనలాగ్ మొబైల్ కమ్యూనికేషన్ అన్నది ఏమవుతుందంటే పక్కన కో ఛానల్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎక్కువ దూరం సిగ్నల్స్ ని మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఈ నారో బ్యాండ్ ఉండటం వల్ల అడ్జసెంట్ ఛానల్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ వస్తుంది అనమాట. సో ఇది అలాగే మనం నాట్ సజెస్టబుల్ బికాజ్ ఏంటంటే బికాస్ ఆఫ్ అడ్జసెంట్ ఛానల్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్. అంటే ఇట్ హ్యాస్, తర్వాత ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హ్యాస్ లో కెపాసిటీ అండ్ నాట్ రిలయబుల్ హ్యాండ్ ఆఫ్ అండ్ పూర్ వాయిస్ బ్రేక్స్. ఇట్ హ్యాస్ అంటే లో కెపాసిటీని కలిగి ఉంటుంది, అన్రిలయబుల్ హ్యాండ్ ఆఫ్ అండ్ పూర్ వాయిస్ లింక్స్ ని కలిగి ఉండటం వల్ల ఈ నారో బ్యాండ్ ఏఎంపిఎస్ ఛానల్ ఫ్రీక్వెన్సీ అన్నది ఏఎంపిఎస్ స్టాండర్డ్ అన్నది నాట్ సజెస్టబుల్ బికాస్ 30 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రా ఉన్న బ్యాండ్ ని 3 సబ్ బ్యాండ్స్ గా డివైడ్ చేయటం వల్ల ఈచ్ 10 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. కలిగి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ గా అది ఆ ఛానల్ 10 కిలో హెడ్జెస్ అనేది వేరే దానికి ఎలొకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సౌండ్ వాయిస్ ఫ్రీక్వెన్సీ అనేది మామూలుగా 0 to 20 కిలో హెడ్జెస్ ఉంటుంది మనం వినగలిగిన శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ, కానీ ఆల్మోస్ట్ ఆల్ 10 కిలో హెడ్జెస్ లోపే ఉంటాయి అన్ని రకాల వాయిస్ ఫ్రీక్వెన్సీస్. కాబట్టి ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా ఎక్స్టర్నల్ వాయిసెస్ వచ్చి వాటి యొక్క ఇంటర్ఫీరియన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది వాయిస్ అనేది చాలా లోగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే సో క్లారిటీ అనేది లేకపోవటం వల్ల ఈ నారో బ్యాండ్ ఏఎంపిఎస్ స్టాండర్డ్ అనేది చూస్ చేసుకోవడం అనేది నాట్ సజెస్టబుల్. ఓకే, అర్థమైందా? మామూలుగా ఏఎంపిఎస్ ఎనలాగ్ సిగ్నల్ దీనిలో ఎనలాగ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో
మనం మాట్లాడే శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ దాదాపు 10 kHz లోపే ఉంటుంది. కానీ ఏమైనా ఒరిజినల్ ఎక్స్టర్నల్ నాయిసెస్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా మ్యూజిక్ కానీ అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే, అవి 10 kHz రేంజ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఏర్పడుతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు ఏమైతుంది, సిగ్నల్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో అందుకని నేరో బ్యాండ్ ఏఎంపిఎస్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ అడ్జసెంట్ ఛానల్ ఫ్రీక్వెన్సీ, రెండోది ఇది లో కెపాసిటీ కలిగి ఉంటుంది, తర్వాత అన్రిలయబుల్ హ్యాండ్ ఆఫ్ అండ్ పూర్ వాయిస్ లింక్స్ ని కలిగి ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ టాపిక్ ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. ఏంటంటే డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అంటే క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ప్రైవసీ అండ్ కెపాసిటీ ఇస్ ఇంప్రూవ్డ్ ఇన్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? ప్రైవసీ అండ్ కెపాసిటీ ఇస్ ఇంప్రూవ్డ్ ఇన్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, హ్యాండ్సెట్స్ ఫర్ డిజిటల్ సెల్యులార్ హ్యావ్ బోత్ ఎన్ ఎనలాగ్ అండ్ డిజిటల్ మోడ్. మనం వాడే సెల్ ఫోన్స్ అన్ని ఎనలాగ్ సిగ్నల్స్ అయినా రిసీవ్ చేసుకోగలుగుతాయి, డిజిటల్ సిగ్నల్స్ అయినా రిసీవ్ చేసుకోగల కేపబిలిటీని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే డ్యూయల్ మోడ్ అని అంటాం అన్నమాట. డ్యూయల్ మోడ్ అంటే ఎనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఎనలాగ్ సిగ్నల్స్ అన్ని 1G పరిమితం అయితే 2G నుంచి డిజిటల్ సిగ్నల్స్ ప్రారంభమవుతాయి. సో మనకి మన దగ్గర ఉన్న హ్యాండ్ సెట్స్ ఎనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటాయి. అయితే ఇంకా కొన్ని న్యూ బ్యాండ్ సెట్స్ ఏంటంటే ట్రై మోడ్, ఆ ట్రై మోడ్ 3 రకాల సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటాయి. ఏంటంటే అవి GSM, తర్వాత DDMA అండ్ ఎనలాగ్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటాయి అనమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. ఏంటవి? ఫస్ట్ వన్, ప్రైవసీ అండ్ కెపాసిటీ ఇస్ ఇంప్రూవ్డ్ ఇన్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ లో ప్రైవసీ మరియు కెపాసిటీ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మన దగ్గర ఉన్న హ్యాండ్ సెట్స్ సెల్ ఫోన్ హ్యాండ్ సెట్స్ ఏమైతే డిజిటల్ సిగ్నల్స్ ని తర్వాత ఎనలాగ్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే హ్యాండ్ సెట్స్ ట్రై మోడ్ ని కలిగి ఉంటాయి. ఏంటవి? 3 రకాల సిగ్నల్స్, ఒకటి GSM, రెండోది TDMA, మూడోది ఎనలాగ్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునే కేపబిలిటీని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ యునైటెడ్ స్టేట్స్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు డెవలప్ చేసిన డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. ఈ ద ఎవల్యూషన్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్స్ బిగాన్ ఇన్ 3 డిఫరెంట్ రీజియన్స్. 3 చోట్ల డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ అన్నది ఎవల్యూషన్ అంటే డిజైన్ చేయబడింది, అభివృద్ధి చెందబడింది. ఏంటది? ఒకటి నార్త్ అమెరికా, రెండోది యూరప్, మూడోది జపాన్. ద స్టాండర్డ్స్ యూజ్డ్ ఇన్ దీస్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్. అయితే ఈ 3 చోట్ల డెవలప్ చేయబడిన డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ని కలిగి ఉంది. ఏంటంటే అవి రేడియో ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్ యునైటెడ్ ఎంజీర్ ఏ స్మూత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏఎంపిఎస్ అండ్ ఎస్డిఎస్. ద IS-54 సిస్టమ్ ఇస్ స్పెసిఫైడ్ టు ఆపరేట్ యూజింగ్ బోత్ ఏఎంపిఎస్ అండ్ ISDC స్టాండర్డ్స్. ఇప్పుడు రేడియో ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే, ఇప్పుడు యుఎస్ వాళ్ళు డెవలప్ చేసిన సిస్టమ్, ISDC, తర్వాత వేరే ఏఎంపిఎస్, ఈ రెండింటికి కో ఇన్సిడెన్స్ కుదర్చడానికి బోత్ ఏఎంపిఎస్ అండ్ ISDC సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవటం, ట్రాన్స్మిట్ చేయటం, ఈ రెండింటికి చేయడం కోసం ఏం చేశారంటే IS-54 అన్న స్టాండర్డ్ ఉపయోగించబడింది. IS-54 అన్న స్టాండర్డ్ ఉపయోగించబడింది. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ GSM ఈజ్ ఎ స్టాండర్డ్ డెవలప్డ్ బై ద యూరోపియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ టు డిస్క్రైబ్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ 2G డిజిటల్ నెట్వర్క్స్.
ఈ 2G డిజిటల్ నెట్వర్క్స్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ కి 2G డిజిటల్ స్టాండర్డ్స్ ని ప్రోటోకాల్స్ ని యూరోపియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది. తర్వాత ఈ 1G నెట్వర్క్స్ 2G నెట్వర్క్స్ చేత రీప్లేస్ చేయబడ్డాయి. సబ్స్క్రిప్ట్లీ 3G తర్వాత 4G ఇవి EMTS చేత డెవలప్ చేయబడి ఫోర్త్ జనరేషన్ 4G EMS స్టాండర్డ్స్ అనేవి డెవలప్ చేయబడి, కానీ ఇవి యూరోపియన్ స్టాండర్డ్స్ లో పార్ట్ కాదు, ఇవి సపరేట్. ఇవి 3G 4G స్టాండర్డ్స్ అన్నవి సపరేట్, అవి EMTS చేత డెవలప్ చేయబడి. ఒక 2G మాత్రం ఏటీఎస్ఐ జిఎస్ఎం స్టాండర్డ్స్ ఈ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ చేసింది. ఓకే, నెక్స్ట్ జిఎస్ఎం ఆర్కిటెక్చర్. జిఎస్ఎం అంటే ఏంటి? గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. జిఎస్ఎం ఆర్కిటెక్చర్ నిర్మాణం ఎలా ఉంటుంది, జిఎస్ఎం ని ఎలా డిజైన్ చేశారు? ద జిఎస్ఎం నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ సబ్ సిస్టమ్స్. మూడు ముఖ్యమైన సిస్టమ్స్ ని ఇవి కలిగి ఉంటుంది. అదేంటి? ఒకటి మొబైల్ స్టేషన్, ఫస్ట్ వన్ మొబైల్ స్టేషన్, సెకండ్ వన్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, థర్డ్ వన్ నెట్వర్క్ అండ్ స్విచింగ్ సబ్ సిస్టమ్స్. ఫస్ట్ వన్ మొబైల్ స్టేషన్ సిస్టమ్. మొబైల్ స్టేషన్ కమ్యూనికేట్స్ అక్రాస్ ద ఎయిర్ ఇంటర్ఫేస్ విత్ ఏ బేస్ స్టేషన్ ట్రాన్సీవర్ ఇన్ ద సేమ్ సెల్. ఇన్ విచ్ మొబైల్ సబ్స్క్రైబర్ యూనిట్స్ లొకేటెడ్. ఈ మొబైల్ స్టేషన్ అన్నది ఎయిర్ ఇంటర్ఫేస్ బేస్ మీద ట్రాన్సీవర్ కి, తర్వాత సబ్స్క్రైబర్ యూనిట్ రెండు ఒకటే సెల్ లో ఉండాలి. ఉన్నప్పుడు మొబైల్ స్టేషన్ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది లేదా పంపిస్తుంది. ట్రాన్సీవర్ అంటే ట్రాన్స్మిట్ చేసింది సిగ్నల్ ని లేదా రిసీవ్ చేసుకుంటుంది. సెకండ్ వన్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. ఈ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బేస్ స్టేషన్ కంట్రోలర్ అండ్ వన్ ఆర్ మోర్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్. బేస్ స్టేషన్ ఏం కలిగి ఉంటుంది? బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ ఇది ఒక కంట్రోల్, అంటే బేస్ స్టేషన్ ని కంట్రోల్ చేయడానికి కంట్రోలర్ ని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్రాన్సీవర్ స్టేషన్స్ ని కలిగి ఉంటుంది. అంటే బేస్ స్టేషన్ లో కంట్రోలర్ సిస్టమ్, బేస్ స్టేషన్స్ రిసీవర్స్, ట్రాన్సీవర్స్ అంటే ఏంటి, సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసేవి, రిసీవ్ చేసుకునేవి ఒకటి అంతకన్నా ఎక్కువ స్టేషన్స్ మరియు కంట్రోలర్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ నెట్వర్క్ అండ్ స్విచింగ్ సబ్ సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్. దాని నెట్వర్క్ NSS ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నెట్వర్క్ ఆపరేషన్. ఇదేం చేస్తుంది, నెట్వర్క్ మొత్తం ఎలా పనిచేస్తుంది అన్నదానికి ఈ థర్డ్ వన్ నెట్వర్క్ అండ్ స్విచింగ్ అండ్ సబ్ సిస్టమ్ అనేది బాధ్యత వహిస్తుంది. అవి ఏమేంటంటే, ఫస్ట్ వన్ ఇట్ ప్రొవైడ్స్ ద లింక్ బిట్వీన్ ద సెల్యులర్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ స్విచ్డ్ టెలికమ్యూనికేషన్స్. ఇది ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ ద లింక్ బిట్వీన్ ద సెల్యులర్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ స్విచ్డ్ టెలికమ్యూనికేషన్స్ కి మధ్య లింక్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ద NSS కంట్రోల్స్ హ్యాండ్స్ ఆఫ్ బిట్వీన్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ బేస్ స్టేషన్స్ అండ్ అథెంటికేట్స్ యూజర్ అండ్ వాలిడిటీ దేర్ అకౌంట్స్ అండ్ ఇన్క్లూడ్ ఫంక్షన్స్ ఫర్ ఎనేబులింగ్ ద వరల్డ్ వైడ్ రోమింగ్ అండ్ మొబైల్ సబ్స్క్రైబర్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే, సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకొని డిఫరెంట్ నెట్వర్క్స్ ని సిగ్నల్స్ కి అంటే వేరే నెట్వర్క్స్ కి పంపించడం, మళ్ళీ వాటి నుంచి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడం, ఆ సెల్ ఫోన్ అవి ఎంత అథెంటికేషన్, ఆ సెల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళ అథెంటికేషన్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత నెక్స్ట్ వాళ్ళ సబ్స్క్రైబింగ్ పీరియడ్ ఎంతకాలం ఉంది, వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. తర్వాత వరల్డ్ వైడ్ రోమింగ్ అంటే మొత్తం వేరే కంట్రీస్ కి సిగ్నల్స్ ను పంపించడం, వాటిని రిసీవ్ చేసుకోవడం, తర్వాత సబ్స్క్రైబర్ యొక్క అథెంటికేషన్ వ్యాలిడిటీ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఏవి NSS అనేవి వీటన్నిటికీ బాధ్యత వహిస్తుంది. అంటే జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనేది బేసిక్ గా 3 సెక్షన్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మొబైల్ స్టేషన్,
రెండవది బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, మూడవది నెట్వర్క్ అండ్ స్విచింగ్ ఆఫ్ సబ్ సిస్టమ్. అంటే మొబైల్ స్టేషన్ లో ఏముంటుంది, ఒక సబ్స్క్రైబర్ యూనిట్ అంటే యూజ్ చేసి అతను సిగ్నల్ ఫోన్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి, లేదా అతనికి సిగ్నల్ వచ్చినప్పుడు ట్రాన్స్మిట్ చేయడానికి ట్రాన్సీవర్స్ ఎయిర్ ఇంటర్ఫేస్ ద్వారా సిగ్నల్స్ ను పంపించడము తీసుకోబడటం జరుగుతుంది. దాన్ని మనం మొబైల్ స్టేషన్ అంటారు, సేమ్ సెల్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ ఏంటి, బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. ఈ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ లో ఏముంటాయి, రెండు లేదా మూడు ఈ మొబైల్ స్టేషన్స్ ఉంటే ఒక కంట్రోలర్ సిస్టమ్ ఉంటుంది. రెండు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్రాన్సీవర్ స్టేషన్స్ ఉన్నప్పుడు అవి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం పంపించడం, తర్వాత వాటిని కంట్రోల్ చేసే సిస్టమ్ ని బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. తర్వాత ఈ నెట్వర్క్ అండ్ స్విచింగ్ అండ్ సబ్ సిస్టమ్ అనేవి మొత్తం రెస్పాన్సిబుల్, ఏంటంటే సిగ్నల్ పంపించడం తీసుకోవడం, తర్వాత వరల్డ్ వైడ్ గా సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసిన చేయటం, నెక్స్ట్ ఆ లింక్ ప్రొవైడ్ చేయటము, తర్వాత సబ్స్క్రైబర్ యొక్క అథెంటికేషన్, నెక్స్ట్ ఆ సబ్స్క్రైబర్ వ్యాలిడిటీ, నెక్స్ట్ ఆ సబ్స్క్రైబర్ యొక్క అకౌంట్ వ్యాలిడిటీ ఎంత వరకు ఉంటుంది అన్నది, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఏది నెట్వర్క్ అండ్ స్విచింగ్ సబ్ సిస్టమ్స్ అన్నవి ఈ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇది జిఎస్ఎం ఆర్కిటెక్చర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇందులో ముఖ్యంగా మీరు ఇవన్నీ గీసిన గియర్ పైన అంటే డిఫరెంట్ బేస్ స్టేషన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడం, తర్వాత కంట్రోల్ చేయడం, తర్వాత నెక్స్ట్ అథెంటికేషన్ ఎన్ఎస్ఎస్, ఈ మూడు బ్లాక్స్ ముందర గీస్తే సరిపోతుంది అని. ఇది బ్లాక్ డయాగ్రామ్, జిఎస్ఎం ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రామ్. అయితే ఈ క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే జిఎస్ఎం ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రామ్ లేదా కంపారిజన్ ఆఫ్ ఏఎంబిఎస్ అండ్ జిఎస్ఎం. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ యూజ్డ్ ఇన్ జిఎస్ఎం ఆర్కిటెక్చర్. జిఎస్ఎం ఆర్కిటెక్చర్ లో ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ చూడండి. ఫస్ట్ వన్ యుఎం ఇంటర్ఫేస్. ది ఇంటర్ఫేస్ ఎందుకు ఉపయోగిస్తాము, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ మొబైల్ అండ్ బేస్ స్టేషన్ మధ్య యుఎం అనేది ఉపయోగిస్తాం. సెకండ్ వన్ ఏబిఎస్ ఇంటర్ఫేస్. ఈ దిస్ ఇంటర్ఫేస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది ఇంటర్నల్ ఇంటర్ఫేస్ అంటే బిఎస్సికి మరియు బేస్ స్టేషన్స్ కి, తర్వాత బేస్ టెర్మినల్స్ కి వాటి మధ్య ఉపయోగపడుతుంది, లింకింగ్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్ఫేస్. ద ఏ ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బేస్ స్టేషన్ అండ్ ఎంఎస్ఎస్ మొబైల్ స్టేషన్స్ కి మధ్య కమ్యూనికేషన్ కొరకు ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎ అంటే మొబైల్ స్టేషన్ కమ్యూనికేషన్. నెక్స్ట్ బి ఇంటర్ఫేస్. ద బి ఇంటర్ఫేస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఎంఎస్సి అండ్ విఎల్ఆర్. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ సి ఇంటర్ఫేస్, ఫిఫ్త్ వన్. సి ఇంటర్ఫేస్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ హెచ్ఎన్ఆర్ అండ్ జిఎంఎస్సి. నెక్స్ట్ డి ఇంటర్ఫేస్. ద డి ఇంటర్ఫేస్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ విఎల్ఆర్ అండ్ హెచ్ఎన్ఆర్. నెక్స్ట్ వన్ ఈ ఇంటర్ఫేస్. ద ఈ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎంఎస్సిస్ అంటే మొబైల్ స్టేషన్ కంట్రోల్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. నెక్స్ట్ ఎఫ్ ఇంటర్ఫేస్. ద ఎఫ్ ఇంటర్ఫేస్ యూజ్డ్ బిట్వీన్ ఎంఎస్సి అండ్ ఈఐఆర్. జి ఇంటర్ఫేస్. ద జి ఇంటర్ఫేస్ ఇంటర్కనెక్ట్స్ టు విఎల్ఆర్ఎస్ ఆఫ్ డిఫరెంట్ ఎంఎస్సిస్. నెక్స్ట్ హెచ్ ఇంటర్ఫేస్. ద హెచ్ ఇంటర్ఫేస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఎంఎస్సి అండ్ ఎస్ఎంఎస్ జి. నెక్స్ట్ 11th వన్, ఐ ఇంటర్ఫేస్. ద ఐ ఇంటర్ఫేస్ కెన్ బి ఫౌండ్ బిట్వీన్ ఎంఎంఎస్సి అండ్ ఎంఎంఇ. జస్ట్ మీరు వీటిని ఒకసారి చదవండి. చదివి జిఎస్ఎం ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటే ఈ జిఎస్ఎం ఫ్రేమ్ స్ట్రక్చర్ లో ఇంకా ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ దిస్ ఈ సిస్టమ్ లో 271.56.48 టీడీఎంఏ ఫ్రేమ్స్ అవైలబిలిటీ ఉంది. వీటిని ఇంకా కావాలన్నా కూడా మనం పెంచుకోవచ్చు. వీటి గురించి వివరిస్తుంది. జిఎస్ఎం రేడియో సబ్ సిస్టమ్ కంప్రైజెస్ ఆల్ రేడియో స్పెసిఫిక్ ఎంటిటీస్ దట్ ఈస్ మొబైల్ స్టేషన్స్ అండ్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్స్. జిఎస్ఎం నెట్వర్క్ లో ముఖ్యంగా
వీటిని మనం మూడు రకాలుగా డివైడ్ చేసాం. ఏంటంటే అవి ఒకటి ద మొబైల్ స్టేషన్ ఈజ్ క్యారీడ్ బై ద సబ్స్క్రైబర్ అండ్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ కంట్రోల్స్ ద రేడియో లింక్ విత్ ద మొబైల్ స్టేషన్ థర్డ్ వన్ ద నెట్వర్క్ సబ్ సిస్టమ్. ద జిఎస్ఎన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఇందాక మీకు ఒకటి డయాగ్రామ్ చూపించాను, ఆ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇది. ద జిఎస్ఎన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఫర్ దీన్ని మనం ఎలా డివైడ్ చేసామంటే హైపర్ ఫ్రేమ్స్, సూపర్ ఫ్రేమ్స్, మల్టీ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ గా డివైడ్ చేశాం. ద మినిమం యూనిట్ బీయింగ్ ఫ్రేమ్ ఈజ్ మేడ్ ఆఫ్ 8 టైమ్ స్లాట్స్. అంటే ప్రతి జిఎస్ఎన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఫ్రేమ్ 8 టైమ్ స్లాట్స్ ని కలిగి ఉంటుంది. అట్లా 8 టైమ్ స్లాట్స్ కలిగి ఉంటే దీని ఫర్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దీన్ని జిఎస్ఎన్ మల్టీ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఫస్ట్ ఫ్రేమ్స్, తర్వాత మల్టీ ఫ్రేమ్స్, తర్వాత సూపర్ ఫ్రేమ్స్, తర్వాత హైపర్ ఫ్రేమ్స్, ఇలా హైరార్కీ పొజిషన్. అంటే తక్కువ నుంచి ఎక్కువకి ఫస్ట్ వన్ ఫ్రేమ్, ఫ్రేమ్ అన్నది 8 టైమ్ స్లాట్స్ ని కలిగి ఉంటుంది. తర్వాత జిఎస్ఎం మల్టీ ఫ్రేమ్ అన్నది 51 to 26 ఫ్రేమ్స్ ని కలిగి ఉంటుంది. తర్వాత సూపర్ ఫ్రేమ్స్ అన్నది 26 నుంచి 51 మల్టీ ఫ్రేమ్స్ ని కలిగి ఉంటుంది. తర్వాత హైపర్ ఫ్రేమ్ అన్నది 48 సూపర్ ఫ్రేమ్స్ ని కలిగి ఉంటుంది. అంటే ఈ రకంగా దాన్ని డివైడ్ హైరార్కీ పొజిషన్ లో ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ ఒక ఫ్రేమ్ ఏమో 8 టైమ్ స్లాట్స్, మల్టీ ఫ్రేమ్ ఏమో 51 to 26 ఫ్రేమ్స్ ని కలిగి ఉండటం, తర్వాత ఇంకా హై సూపర్ ఫ్రేమ్ అనేది 26 నుంచి 51 మల్టీ ఫ్రేమ్ ఫ్రేమ్స్ ని కలిగి ఉండటం, తర్వాత నెక్స్ట్ హైపర్ ఫ్రేమ్ ఏమో 20 to 48 సూపర్ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ సర్వీస్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఎస్ఎన్. జిఎస్ఎన్ ఇస్ ద మోస్ట్ సెక్యూర్డ్ సెల్యులార్ టెలికమ్యూనికేషన్స్. జిఎస్ఎన్ మెయింటైన్స్ ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీ బై రిటైనింగ్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ కాల్స్ అండ్ ఎనానిమిటీ ఆఫ్ జిఎస్ఎన్ సబ్స్క్రైబర్స్. అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్న జిఎస్ఎన్ సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్క వాళ్ళ ఫోన్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని ఇది మెయింటైన్ చేస్తుంది, ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీని కలగజేస్తుంది. ఓకే, కంపారిజన్ ఆఫ్ ఏఎంపిఎస్ అండ్ జిఎస్ఎన్. ఏఎంపిఎస్ యూజెస్ ఎనలాగ్ టెక్నాలజీ అండ్ జిఎస్ఎన్ యూజెస్ డిజిటల్ టెక్నాలజీ. ఎనలాగ్ టెక్నాలజీ అంటే వాయిస్ సిగ్నల్స్ రూపంలో, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఫ్లో అయితే, డిజిటల్ టెక్నాలజీ అంటే 0-1 హై లెవెల్ హై ఆన్లో అట్లా ఉంటుంది అనమాట, అది డిజిటల్ టెక్నాలజీ. అదే ఎనలాగ్ సిగ్నల్ కి డిజిటల్ సిగ్నల్ కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ ఏఎంపిఎస్ యూజెస్ 21 కంట్రోల్ ఛానల్స్, వైల్ జిఎస్ఎన్ యూజెస్ 3 కంట్రోల్ ఛానల్స్ మాత్రమే ఉపయోగిస్తుంది. ఏఎంపిఎస్ ఈజ్ లెస్ సెక్యూర్ దెన్ జిఎస్ఎన్. ఏఎంపిఎస్ అనేది తక్కువ సెక్యూరిటీని కలిగి ఉంటుంది, అంటే వాయిస్ ఇంటర్ఫియరెన్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏఎంపిఎస్ రిక్వైర్స్ లెస్ పవర్ ఎట్ మొబైల్ స్టేషన్స్ అండ్ బేస్ స్టేషన్స్. ఏఎంపిఎస్ అనేది మొబైల్ స్టేషన్, అంటే మొబైల్ స్టేషన్ అంటే సబ్స్క్రైబర్ దగ్గర ఉన్న యూనిట్, బేస్ స్టేషన్స్ కి అతి తక్కువ పవర్ తో పనిచేస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్ఎన్ ఓవర్ ఏఎంపిఎస్. ఫస్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్ఎన్ ఈస్ వైడ్ స్ప్రెడ్ అండ్ 218 కంట్రీస్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఇప్పుడు జిఎస్ఎన్ టెక్నాలజీ అన్నది ఏఎంపిఎస్ తో పోలిస్తే అది వరల్డ్ వైడ్ టెక్నాలజీని వరల్డ్ వైడ్ కంట్రీస్ యూజ్ చేస్తే వైడ్ స్ప్రెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్. దాదాపు 218 దేశాలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. తర్వాత సెకండ్ వన్, గ్రేటర్ ఫోన్ వెరైటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ ఈ జిఎస్ఎన్ మీద పనిచేస్తాయి అనమాట, జిఎస్ఎం టెక్నాలజీతో పనిచేస్తాయి. తర్వాత నో రోమింగ్ చార్జెస్ ఆన్ ఇంటర్నేషనల్ కాల్స్. ఇంటర్నేషనల్ కాల్స్ చేసినప్పుడు ఎటువంటి రోమింగ్ చార్జెస్ అనేవి పడవు.